సుందరరామరెడ్డి గారు, ఈ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది సైడ్ బిజినెస్ అని చెప్పడానికి ఏమైనా కొన్ని కారణాలు ఉన్నాయంటారా? డెఫినెట్గా అండి, మిగతా వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉందండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్రావర్స్ పర్సనాలిటీ అనుకోండి, అంటే నలుగురితో కలిసే స్వభావం కాదనుకోండి, స్టాక్ మార్కెట్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. ఒకరితో పని లేదు మనకి, నువ్వు నీ సిస్టమ్ అంతవరకే. యా, మనకు టాలెంట్ ఉంటే ఎంతకైనా స్కేల్ అప్ చేసుకోవచ్చు. సో ఇంట్రావర్స్ పర్సనాలిటీకి స్టాక్ మార్కెట్ ఇస్ వెరీ గుడ్ ప్లేస్ అండి. బయట మీ మెరిట్ చూస్తారో లేదు తెలియదు, కానీ స్టాక్ మార్కెట్లో మాత్రం మీ కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధం లేదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ అక్కడ ఉంటే చాలు. రెండోది లో కాస్ట్తో బిగిన్ చేసుకోవచ్చు. ఇంత ఇంత క్యాపిటల్ అంటే ఏం లేదు ఇక్కడ. ఫస్ట్ అసలు ఏం లేకుండా డమ్మీ ట్రేడింగ్, పేపర్ ట్రేడింగ్ మీద చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేసి గ్రిప్ వచ్చిన తర్వాత కొంచెం తక్కువ అమౌంట్తో బిగిన్ చేసుకోవచ్చు. నమ్మకం వచ్చిన తర్వాత దాన్ని స్కేల్ అప్ చేసుకోవచ్చు. అందుకని స్టెప్ బై స్టెప్ మనం చేసుకోవచ్చు వితౌట్ అడిషనల్ కాస్ట్ తోటి. వేరే వాటిలో అట్లా కాదు, రెంటల్ పే చేయాలి, అడిషనల్ స్టాక్ పెట్టుకోవాలి, మొత్తం చూసుకోవాలి, ఇక్కడ అదేం లేదనమాట. మూడోది లొకేషన్ ఇండిపెండెంట్. ఇది ఈ బిజినెస్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నీతో పాటు మీ మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ, స్మార్ట్ ఫోన్ కానీ తీసుకెళ్ళామనుకోండి, అక్కడ ఆ బిజినెస్ పెట్టుకోవచ్చు. ఈరోజు హైదరాబాదు, రేపు ముంబై, తర్వాత అమెరికా, ఎక్కడి నుంచి అని చేసుకోండి ఈ బిజినెస్ని. లొకేషన్ ఇండిపెండెంట్ బిజినెస్ ఇది. ఇట్లాంటి వండర్ఫుల్ బిజినెస్ చాలా తక్కువ ఈ ప్లానెట్లో ఉండేది అనమాట. నాలుగోది దీన్ని స్కేల్ అప్ చేసుకోవడం చాలా ఈజీ. ఈ సంవత్సరం 100,000 పెట్టారా, నెక్స్ట్ ఇయర్ 1 crore పెట్టారా, తర్వాత 10 crore పెట్టారా, స్కేల్ అప్ చాలా ఈజీ. ఎక్స్పెన్షన్ చేయడం చాలా ఈజీ బిజినెస్, మిగతా వాటితో సంబంధం ఉండదు. నాలుగోది ఈ బిజినెస్ని మీరు పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒకరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ సోషల్ మీడియా పబ్లిసిటీ, లేకపోతే అడ్వర్టైజ్మెంట్, లేకపోతే నాది ఎంత అని అయిపోయే అవసరం లేదు. పైగా మన వీక్లీ 5 డేసే, మిగతా బిజినెస్తో పోల్చుకున్నప్పుడు ఒకరితో పని లేదు. కస్టమర్ ఏ టైం వస్తాడు, యా వీక్లీ 5 డేసే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు బిజినెస్. నేను బిజినెస్ బయటకు వెళ్దాం అనుకుంటున్నావా, నో అడిషనల్ కాస్ట్. ట్రేడింగ్ టెర్మినల్ క్లోజ్ చేసుకోవటం, అమౌంట్ విత్డ్రాల్ చేసుకొని పర్మనెంట్ క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇవి అక్కడ రెసిషన్ ప్రూఫ్ అన్నిటికన్నా మెయిన్. ఓకే, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్న నీకు ఛాన్స్ ఉంటుంది, డౌన్ ట్రెండ్లో ఉన్న ఛాన్స్ ఉంటుంది, సైడ్ వేలో ఉన్న ఛాన్స్ ఉంటుంది. సో అందుకని జీవిత కాలాలు ఉంటూనే ఉంటాయి ఈ బిజినెస్ మిగతా వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు. అందుకని మిగతా వాటితో పోల్చుకుంటే అవి నువ్వు బిజినెస్ ఎలా ట్రీట్ చేయొచ్చో దీన్ని కూడా పార్టీ మీద అలా ట్రీట్ చేస్తే తప్పేం లేదు. నాకు తెలిసిన చాలామంది పొజిషనల్ ట్రేడింగ్ చేసుకుంటూ ఉంటారు, మంత్లీ ఒక ట్రేడ్ అలా. అందుకని మీరు సీరియస్గా ఉంటే ఫుల్ టైం తీసుకోవచ్చు, అంత సీరియస్గా లేకపోతే పార్ట్ టైం తీసుకోవచ్చు, లేదా మీకున్న అసెట్స్ని మేనేజ్ చేసుకోవాలనుకుంటున్నా ప్యాసివ్ ఇన్కమ్ కోసం రావచ్చు. మొత్తానికైతే ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్గా ఉంచుకోవాల్సిన బిజినెస్ ఇది. ఎందుకంటే యూ కెన్ స్టార్ట్ విత్ యూనో జీరోతో బిగిన్ చేసుకోవచ్చు, మిగతా వాటిలా కాదు. అందుకని మోడర్న్ పీపుల్, మీ దగ్గర ఫోను ఉంది అంటే 4G బై డిఫాల్ట్, మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంది, దాని కొంచెం బేసిక్ నాలెడ్జ్ని పెంచుకోవటం బిగిన్ చేసుకోవచ్చు డమ్మీ ట్రేడింగ్ అట్లీస్ట్, తర్వాత దాన్ని స్కేల్ అప్ చేసుకోవచ్చు. అందుకని మీరు ఎంత సీరియస్గా ఉన్నారు ఈ బిజినెస్తో అన్నదాన్ని పెట్టేసి ఏ లెవెల్కైనా దీన్ని స్కేల్ అప్ చేసుకోవచ్చు. అందుకని ప్రతి ఒక్కళ్ళకి కంపల్సరిగా, అంటే వెల్త్ కాన్షియస్, వెల్త్ క్రియేషన్ మైండ్ సెట్ ఉన్నోళ్ళు ఎవరికైనా సరే కంపల్సరీ ఉండాల్సిన కోర్ పార్ట్ అనమాట. ఎందుకంటే ఫినాన్స్ అనేది మన జీవితంలో ఒక పార్ట్, అది అందుకే దీన్ని పర్సనల్ ఫినాన్స్ అంటున్నాం. అది కంపల్సరీగా ఉండాలి, దాని మీద మినిమం బేసిక్ నాలెడ్జ్ అందరికీ ఉండాలి, తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఉంది. అందుకని ఈ ఫ్యామిలీ అందరూ గెట్ టుగెదర్ ఉన్నప్పుడు ఈ తిండి గురించి, సినిమాల గురించి కాకుండా ఈ పర్సనల్ ఫినాన్స్ గురించి కొంచెం మాట్లాడుకున్నారనుకోండి, ఒకరికి ఒకరికి కొంచెం అది ఆ టెర్మాలజీ పికప్ అవుతుంది, అండ్ వెల్త్ కాన్షియస్ డెవలప్ అవుతుంది. అది నలుగురికి ఉపయోగపడుతాం అది దాని ద్వారా. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ లైఫ్ మెంట్ ఫర్ యూనో ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మనం స్ట్రగుల్ వర్క్ చేస్తుంది, స్ట్రగుల్ అవుతుంది అన్నిటి కూడా ఆ మనీ కోసం అన్నప్పుడు, ఆ మనీని చాలా ఈజీగా డీల్ చేయటం, మనీని చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవటం, మనీ ద్వారా మోర్ మనీ సంపాదించుకోవటం అనేది అద్భుతమైన కాన్సెప్ట్లు అవి. అవన్నీ ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి కంపల్సరీ. ఎందుకు నేర్చుకోవాలంటే ఆన్సర్ అదే ఖచ్చితంగా. అందుకని ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ ట్రాన్స్ఫర్ అవ్వాలని సరే, మన హిస్టారికల్ డేటా కనుక చూస్తే మరి మీరు సంపాదించిన ఆస్తుల్లో నెక్స్ట్ జనరేషన్లో 70% పోగొట్టుకునే ఛాన్స్ ఎక్కువ, రెండో జనరేషన్లో 95% పోగొట్టుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే మనం మన కిడ్స్కి మనం ట్రైన్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి వెల్త్ కాన్షియస్ డెవలప్ అవుద్ది. తద్వారా ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరికింది అనమాట. అందుకని ఈ ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ని పార్ట్ టైం కావచ్చు, ఫుల్ టైం కావచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ప్యాసివ్ ఇన్కమ్ లాగా కావచ్చు, డెఫినెట్గా ఉండాల్సిన అసెట్. మనకున్న స్కిల్ సెట్లో దీన్ని కూడా ఒక కాంపోనెంట్గా పెట్టుకోవటం ద్వారా నీకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే జాబ్కి వెళ్ళిన జాబ్ పర్మనెంట్ ఏం కాదు, 25లో స్టార్ట్ అవుద్ది, 62లో అయిపోద్ది. ఈ జాబ్లో వచ్చే ఇన్కమ్ కూడా ఎలా మేనేజ్ చేయాలి నీకు రావాలి అంటే మళ్ళీ ఈ కాన్సెప్ట్ ఉండాల్సిందే. అందులో తక్కువతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు కదా, అంత తక్కువ మంది తీయాలి రేపట్లు ఏమున్నాయి. అందుకని జనాలు బేసిక్ ఫినాన్స్ తెలిసి ఉండాలి, ఇన్సూరెన్స్ గురించి కానీ, లేకపోతే రెంటల్ గురించి కానీ, లేకపోతే ట్యాక్సేషన్ గురించి కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ కొంచెం అని ఉంటే బేసిక్గా ఏదో ఫుల్ టైం దిగమని అంటలేదు.
ఉండటం ద్వారా ఏంటంటే ఐడియా ఉండటం ద్వారా ఫైనాన్స్లో ఎలా మేనేజ్ చేసుకోవచ్చు ఐడియా వచ్చిందన్నమాట. ఊహించు మంత్లీ 500 పక్కన పెట్టుకుంటే 2-3 కోట్లు తయారు చేసుకునే అవకాశం, ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ అది. అది సింపుల్ మంత్లీ 500 ఏదో లక్షలో పెట్టలేదు, అది దాన్ని మేనేజ్ చేసుకోవడం చూడటం, మీరు మీ కిడ్స్కి చూపించడం ద్వారా గూగుల్లో చూడు మన మ్యూచువల్ ఫండ్ ఎంత ఉంది, లేదా మన ఇండెక్స్ ఫండ్ ఎంత ఉందని, తద్వారా వెల్త్ కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది, ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. యా ప్రతిదీ మనం బుక్స్లోనే కోర్సులో జాయిన్ చేసిన అవసరం కూడా ఏం లేదు. అందుకని డెఫినెట్గా ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ని ప్రతి ఒక్కళ్ళు పార్ట్ టైం కావచ్చు, ఫుల్ టైం కావచ్చు, లేదా ప్యాషన్ కలలాగా పెట్టుకుంటే కనుక డెఫినెట్గా వెల్త్ కాన్షియస్నెస్ డెవలప్ అవుద్ది. ఒకసారి అది డెవలప్ అవుతే వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీని ఆ యాంగిల్లో చూడగలుగుతారు వాళ్ళు. తర్వాత సేవింగ్ హ్యాబిట్స్ డెవలప్ అవుతాయి, అండ్ మినిమల్ లైఫ్ స్టైల్కి మెయింటైన్ చేస్తారు. మినిమల్ అంటే ఎంత అవసరమో అంతే ఖర్చు పెడతారు, డాప్స్కి వెళ్ళి లేనిపోయిన అవి కొనరనమాట. అలాంటి లైఫ్ స్టైల్ కొంచెం ఈజీగా సుముత్రంగా ఉంటుంది. ఏదైనా సరే లైఫ్ గోల్ మెంట్ ఫర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నప్పుడు ఇది కంపల్సరీ మీ మీ స్కిల్ సెట్లో ఒక పార్ట్ ఉంచుకోవటం బెటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.